శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ పేరు చెల్లె ఈ కథని వంజారి రోహిణి గారు రాశారు ఇది తంగేడు అనే పక్షపత్రికలో ప్రచురితమైంది ఇంకా కథలోకి వెళ్దామా సుల్తాన్పూర్ బస్టాపు నిర్మానుష్యంగా ఉండే అర్ధ గంట నుంచి చూస్తున్న ఒక్క బస్సు కూడా వస్తలేదు అసలే పోయి మూడు రోజులే అయింది చుట్టూ చిమ్మ చీకటి మాటి మాటికి వాచి చూసుకుంటున్న టైం తొమ్మిది అయింది అప్పటికీ ప్రమీల చెప్తనే ఉంది ఉపేంద్ర ఇంత చీకటి పడ్డాక ఊరికి ఒక్కదానివి ఎట్ల పోతావే ఈ రాత్రికి హాస్టల్లోనే ఉండు పొద్దునే వస్తానని మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పు అంది ఈరోజు సుల్తాన్పూర్ బిఎడ్ కాలేజీలో ఆఖరి రోజు ఫేర్వెల్ ఫంక్షన్ సాయంత్రం ఐదు గంటలకి ప్రోగ్రామ్ మొదలైంది మధ్యలో నేను వచ్చేద్దాం అనుకుంటే ప్రోగ్రాం చివరిలో నేను పాట పాడాల్సి ఉండే పోని హాస్టల్లో ఉందాం అనుకుంటే ఇంటికి రాలేదని మా ఆయన చేసే లొల్లి కంటే అమ్మ ఇంకా రాలేదని నిద్రపోకుండా ఎదురు చూసే నా చిన్నారి పోరి పోరడు గురించే నా రందంతా వాళ్ళ బాబు అన్నం పెడితే వాళ్ళు మంచిగా తినరు అదే నా బాధ అందుకే ఎంత లేటైనా ఊరికి వెళ్ళిపోవాలని బస్టాప్కి వచ్చా నా కూడా ఉన్న మా క్లాస్ ఇద్దరు సిద్దిపేట బస్సు రాగానే వెళ్ళిపోయారు ఇక బస్టాపులో ఒంటరిగా నేను మిగిలాను బస్ స్టాప్ పక్కన ఉన్న స్తంభం మీద లైటు వెలగల వద్దా అని పరిశాన్ అవుతున్నట్టు ఉండు ఆరిపోయి వెలగతా ఉంది ఫంక్షన్ కోసం చేతులకు పెట్టుకున్న మైదాకు లైటు వెలుతురు పడ్డప్పుడల్లా ఎర్ర ఎర్రగా మెరుస్తూ ఉంది తొందరగా రాని బస్సుని అప్పటికి వంద సార్లు తిట్టుకుంటా చీకట్లో బిత్తర బిత్తరగా నిలబడుకుని ఉన్నా నుంచో రెండు కుక్కలు అరుచుకుంటా వస్తున్నాయి ఎవరైనా వస్తారేమో అని చూసిన మనిషి జాడే లేకుండే కానీ నేను ఒక్కదానే ఉండడం వాటికి వింతగా ఉందేమో మీది మీదికొస్తున్నాయి వంగి రాయి తీసుకుని ఛె చె అంటే దూరంగా పోయినాయి చీకట్లో మినుగురు పురుగులు స్తంభం మీద లైట్తో పోటీ పడతా మెరుస్తా ఆరిపోతా ఉండగా బస్సు హారణ వినపడింది నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది ఇంతలోనే చీకటిని చీల్చుకుంటూ అతి వేగంగా వచ్చిన ఓ కారు సిద్దిపేట వైపు దూసుకెళ్ళింది కారులో నుంచి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తూ ఉండే కారులోని వాళ్ళు నన్ను చూసినారేమోనని భయం వేసింది నాకు ఐదు నిమిషాలకి తాబేలుకి నీరసం వేసి నడవలేక నడిచినట్టు మెల్లమెల్లగా వచ్చి ఆగింది బస్సు కండక్టరు బస్సు డోరు తెరిచి అలవాటుగా పటాంజరు పటాంజరు అని అరిచి నేను ఒక్కదాన్ని ఉండడంతో ఆరవడం ఆపేశాడు ఒక్క ఉదుటిన బస్సులోకి గెంతినట్టు ఎక్కిన గుప్పును ముక్కు పుటాలకు తాకింది గుడుంబ వాసన బస్సులోకి తొంగి చూసిన నేను డ్రైవరు కండక్టరు మరో ఇద్దరు మగవాళ్ళు తప్ప బస్సులో ఇంకెవ్వరూ లేరు ఒక్క క్షణం బస్సు దిగేద్దాం అనుకున్నా అప్పటికే టైం తొమ్మిది ముప్ప అయింది ఇంకో బస్సు ఎప్పటికొస్తుందో ఏమో ఎటు తేల్చుకోలేక ఏదైతే అదవుతుందని బస్సు లోపలికి పోయి డ్రైవర్ సీటుకి వెనుక రెండు సీట్లు అవతల కూర్చున్నా ఇక ఎవ్వరు ఎక్కరని కండక్టరు బస్సు డోర్ విసురుగా లాగి గట్టిగా మూసిండు బస్సు మరీ పాతదిలాగా ఉంది సీట్లన్నీ చినిగిపోయి పీచు బయటికి వచ్చి ఉండే కండక్టరు రైట్ రైట్ అనగానే కాసేపు ముందుకి వెనక్కి ఊగి తర్వాత కదిలింది బస్సు మెల్లగా పది నిమిషాలకి సంగారెడ్డి ఊరు బస్టాండ్ బయటే ఆగింది బస్సు రెండు చేతుల్లో ఉన్న బరువైన సంచులతో దిగిపోయింది ఒక అతను చీకట్లో గల్లీ చివర ఓ షట్టర్ దగ్గర చిన్న లైట్ తప్ప ఇంకేమీ కనిపిస్తలేదు నాకు ఇక బస్సులో డ్రైవరు కండక్టరు కాక ఇంకో అతను సీట్లో ఒరిగిపోయి నిద్రలో ఉన్నడో మత్తులో ఉన్నడో తెలుస్తలేదు నాకు డ్రైవర్ సీటు పైన చిన్న లైట్ తప్ప బస్సులో లైట్లు కట్టేశాడు కండక్టరు గుడుంబ వాసన ఎవరి దగ్గర నుంచి వస్తాందో సమజైతి లేదు నాకు ముక్కుకి రుమాలు అడ్డం పెట్టుకున్న తెరిచిన కిటికీలో నుంచి ఇరువున గాలి మోనికి కొడుతూ ఉంది కిటికీ డోరు సగం పైన మూసిన అయినా గాలి విసురు తగ్గుతలేదు తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకున్నా బస్సు మాత్రం నిండు చూలాలు అడుగులో అడుగు వేస్తున్నట్టు కదులుతోంది కండక్టరు లైట్ వేసి నా దగ్గరికి వచ్చి టికెట్ కొట్టాడు అప్పుడు చూశాను కండక్టర్ ముఖంలోకి కాస్త పరీక్షగా బుర్రమీసాలు గుబురు గడ్డంతో బొగ్గ మీదలో తెగిన ఘాటుతో చూడ్డానికి కండక్టర్లా కాక ఆ బందిపోటు దొంగలెక్క అగుపించాడు బస్సు కంది చౌరస్తాలో ఆగింది నిద్రలో ఉన్న అతన్ని కండక్టరు తట్టి లేపిండు అతను ఉలిక్కిపడి లేచి మళ్ళా సీటు మీద ఒరిగిపోయాడు గుడుంబ తాగింది అతనని అర్థమైంది నాకు మళ్ళీ కండక్టర్ గట్టిగా అరిచి లేపేసరికి తూలుతా లేచి రెండు అడుగులేసి డోరు దగ్గర మళ్ళా పడిపోయిండు అతన్ని పట్టి లేపి డోర్ తీసి కిందకి గోకరకాయల బస్తాను విసిరినట్టు బయటికి నెట్టి బస్సు దిగి అతన్ని గల్లీ పక్కగా వదిలి వచ్చి బస్సు ఎక్కిండు కండక్టరు చీచి యాదవగాలీజ్ నాయాలు మస్తుగా తాగిండు అన్న ఇంటికి పోకుండా ఆడనే పడిపోయిండు అని ఇంకేదో భూతి మాట అని గబుక్కున్న వంక చూసి గతుక్కుమన్నాడు కండక్టరు బస్సులో ఇప్పుడు డ్రైవరు కండక్టరు నేను మేము ముగ్గురుమే పటాన్ చెరువు ఇంకా ముప్పో గంట పట్టొచ్చేమో ఈ చీకట్లో బస్సు ముందుకు కదిలింది నా ఆలోచనలు వెనక్కి కదిలినాయి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలైనాక కూడా ఇప్పుడు ఈ చదివేందుకు కానీ ఏలాలా అంటూ అత్తమ్మ మా ఆయన రోజుకోసారి లొల్లి చేసిన వినకుండా పట్టు వదలని విక్రమార్కుడిలాగా బిఎడ్ ఎంట్రన్స్ ఐదు సార్లు రాసిన ఈసారి మంచి ర్యాంక్ వచ్చి సుల్తాన్పూర్లో సీట్ వచ్చింది చదువు అంతా అయిపోయింది ఇంకో వారంలో పరీక్షలు కిటికీలో నుంచి పేడబొర్ర పురుగు అనుకుంటా విసురుగా వచ్చి నా కంట్లో కొట్టడంతో ఆ ఆలోచనలు ఎగిరిపోయినాయి విపరీతంగా కన్నునొస్తుంది మండుతుంది ఒంటి కన్ను నుంచే నీళ్లు కారిపోతా ఉన్నాయి చున్నీ అంచు నోట్లో పెట్టుకుని ఊది కన్ను మీద పెట్టుకున్నా ఏడు వస్తుండే నాకు కండక్టర్ ఏదో చెప్తుంటే డ్రైవర్ వెనక్కి తిరిగి నా వంక చూస్తుండే ఒంటి కన్ను తెరిచి చూస్తున్న భయం భయంగా వాళ్ళంక డ్రైవర్ కూడా కండక్టర్కే మాత్రం తీసిపోకుండా గుబురు గెడ్డం ఎర్రటి కళ్ళతో భయం కొలిపేలాగా రౌడీ లెక్క ఉండే నా మనసులో పరిషాన్ మొదలైంది ఐదు నిమిషాలు గడవంగానే బస్సు ఒక్క కుదుపుతో ఆగింది ఇంకా ఇస్నాపూర్ గడ రాలే ఇక్కడ బస్సు ఎందుకు ఆపారు అనుకున్న క్షణమే నా మనసు ఆగమాగమైంది చుట్టూ చిమ్మ చీకటి నా ఒంటి మీద ఎక్కువ బంగారం లేకపోయినా మెడలో ఉన్న పుస్తల తాడు చేతుల్లో ఉన్న రెండు గాజులు బంగారువే ముక్కు పుడక కోసం కాలి పట్టీల కోసం హత్యలు జరిగిన ముచ్చట్లు చాలా విని ఉండే నేను ఇప్పుడు వీళ్ళిద్దరూ కొమ్మక్కై నా నగలు లాకేసుకుని ఆ పైన నన్ను ఏమైనా చేస్తే ఆ ఆలోచన రాగానే వినులో వణుకు మొదలైంది నాకు గొంతు తడారిపోతుంటే లేని ధైర్యాన్ని ముఖం మీద ప్రదర్శిస్తూ బస్సు ఎందుకు ఆపారని కండక్టర్ని అడిగిన టైర్ పంక్చర్ అయింది అని విసుగ్గా చెప్పి కిందకి దిగిండు కండక్టరు అతని వెనకే డ్రైవర్ దిగిండు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయ్యింది నా పరిస్థితి నిజంగా టైర్ పంక్చర్ అయిందో లేక వీళ్ళు అలా నాటకం ఆడుతున్నారో ఏమో అనిపించింది ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే నాకు మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసింది సెల్ ఛార్జింగ్ అయిపోయింది వాటర్ బాటిల్లో నీళ్లు కూడా లేకుండే దప్పిక భయం మూకుమ్మడిగా నా మీద దాడికొచ్చినాయి వీళ్ళు నిజంగా దుర్మార్గులైతే ఇప్పుడు నేనేం చేయాలి సమజైతి లేకుండే నాకు చుట్టూ చీమ్మ చీకటి డోర్ లాగిన రాలేదు వాళ్ళు గట్టిగా డోర్ వేసిపోయినట్టున్నారు చీకటిలో వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు కనిపిస్తలేదు యాదగిరి నరసింహస్వామి నన్ను వీళ్ళ బారి నుంచి కాపాడు తండ్రి అమ్మ పోచమ్మ తల్లి ఈసారి నీకు మంచిగా బోనాలు పెడతాను ఈ గండం గట్టెక్కించు అని గుర్తుకొచ్చిన దేవుళ్ళకంతా మొక్కుతూ ఉన్నా పది నిమిషాల తర్వాత డ్రైవరు కండక్టరు బస్సు ఎక్కిండ్రు టైర్ మార్చినారేమో ఇప్పటిదాకా బస్సు కదిలింది కానీ నా భయం మాత్రం వదలలేదు కన్ను మంట ఇంకా తగ్గలేదు ఇది మెయిన్ రోడ్ కదా పోలీసులు తిరుగుతారని బస్సుని దారి మళ్లించి ఇంకెక్కడికైనా తీసుకుపోతారేమో అనని ఆలోచిస్తా బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉండగానే బస్సు పఠాంచేరు బస్టాండ్లోకి వచ్చి ఆగింది బతుకు జీవుడా అనుకుంటూ బ్యాగ్ భుజాన్ని తగిలించుకుని సీట్లో నుంచి లేచి డోర్ తీయబోయిన దిగేదానికి వెనక నుంచి చెల్లే అన్న మాట బిగ్గరగా వెనపడి వెనక్కి తిరిగి శిలా ప్రతిమలా నిలబడ్డాను నేను డ్రైవరు నన్ను చూసి ఏంది చెల్లె గీ టైంలో ఏడకపోతున్నావు ఇంత రాత్రి ఒక్కదానివి ఎందుకు వచ్చినావు చెల్లె అని కండక్టర్ వైపు తిరిగి ఇగో యాద్గిరి చెల్లె ఒక్కటే ఉంది బస్ స్టాండ్ షేర్ ఆటో సాయిలు ఉంటాడు చెల్లెని తీసుకుపోయి ఆటో ఎక్కించు ఆటోలో తోలుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర భద్రంగా వదలమని నా మాటగా చెప్పు తేడా వస్తే ఈ డ్రైవర్ నర్సింగ్ మనిషిగాడని చెప్పు అన్నాడు అంతే అతని మాటలు విన్న నాకు అప్పటిదాకా ఒక కంటి నుంచి వచ్చిన నీరు రెండో కంటికి కూడా చేరి చెంపల మీద నుంచి ధారగా కారసాగింది మనిషి బాహ్యరూపం చూసి వీళ్ళు మంచివారు వీళ్ళు చెడ్డవారు అని ఎవరిని అంచనా వేయకూడదని పురుషులందు పురుషులు వేరని ఆ క్షణం అనిపించింది వాళ్ళ మాటలు విన్న నాకు అప్రయత్నంగా వారిద్దరికీ చేతులు జోడించి మొక్కినా నేను ఇది ఈ కథ నిజంగానే అసలు ఎంత కంగారు పడిపోతూ ఉంటాం ఒక్కోసారి వాళ్ళని అలాంటి వాళ్ళని చూసి వాళ్లే ప్రమాధికారులు అనుకుంటాం కానీ నిజంగా మేకవన్న పుల్లలతోటే ఎక్కువ కష్టం నష్టం జరుగుతాయి మనకి కథ ఎంతో చక్కటి కథ ఇది చాలా బాగుంది ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కథని నాకు ప్రత్యేకంగా పంపి నాకు చదవడానికి అనుజ్ఞ ఇచ్చిన రచయిత్రి గారికి నా ధన్యవాదాలు మరీ మరీ తెలుపుకుంటూ ఇంకా మరి మీ పద్మిని